దేశవాళీ ఆవుల లోపల మీకు చెప్పాను కదా కాంగ్రెస్ గాని గిర్ గాని సాయివాల్ గాని రాటి గాని దాని తర్వాత ఒంగోలు గాని ఇవన్నీ దేశవాళీ ఆవుల కింద వస్తాయి. దేశవాళీ ఆవులు మీకు మ్యాక్సిమంగా 12 లీటర్లు చాలా మంచి పశువు అంటే 14 లీటర్ కన్నా ఎక్కువ రెండు పూటలు కలిపి మీరు మేము ఎప్పుడైనా మా క్యాలిక్యులేషన్ ఏమిటంటే 10 లీటర్ల క్యాలిక్యులేషన్ మీద పోతాం. మేము 10 లీటర్లు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆవులు ఈ కళ్యాణి గోశాలలో ఉన్న ఆవులు అని అడిగి 4 నుంచి 5 లీటర్ల పాలు ఇస్తున్నాయి. ఇవి 4 లీటర్లు 5 లీటర్లు యావరేజ్ ఇక్కడ ఏమొస్తుందంటే 4 లీటర్ల నుంచి 5 లీటర్ల పాలు పూటకు వస్తున్నాయి. ఇదే విధంగా ఆవులు అనేది మీకు పాల ఉత్పత్తి తక్కువ ఉంటుంది. దీని మాదిరిగా పోల్చుకుంటే హెచ్ఎఫ్ జెర్సీ లోపల 25-30 లీటర్లు ఇస్తుంది. అది దాంట్లో వెన్న శాతం తక్కువ ఉంటుంది. అది పాలు అనేది ఈ మాదిరిగా పాలు ఉండవు. దీంట్లో డైజెస్ట్ జీర్ణశక్తి ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత బలమైన పదార్థాలు ఎక్కువ ఉంటాయి పాల లోపల. మీరు పుట్టిన పిల్లగాన్ని కూడా పాలిస్తే ఈజీగా జీర్ణమైపోతుంది. కాబట్టి ఈ పాల లోపల ఉన్నది దీని లోపల మెడిసిన్స్ ఉంటాయి. వృద్ధులు కూడా వాడచ్చు. ఇది వాడిన మీకు ఏంటంటే మీకు రోగం మన మనిషికి రోగాలు తక్కువ ఉంటాయి. వారు శరీర శక్తి పెరుగుతుంది దీంతో. ఇప్పుడు దేశవాళీ ఆవుకు శంకరజాతి ఆవుకు శంకరజాతి అంటే హెచ్ఎఫ్ జెర్సీ ఆవుకు పాల లోపల చాలా తేడా ఉంటుంది. ఆ పాలు ఎల్లో కలర్లో వస్తాయి. లైట్ ఎల్లో కలర్లో వస్తాయి హెచ్ఎఫ్ జెర్సీ. ఈ పాలు గేదె పాలలాగా తెల్ల కలర్ వస్తుంది. తెల్ల కలర్ వచ్చిన పాల లోపల పౌష్టికాహారం ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఇది 4.5 నుంచి 5% ఫ్యాట్ ఉంటుంది. దీంట్లో కొవ్వు పదార్థం ఉంటుంది. కొవ్వు పదార్థం పాటు దీంట్లో మినరల్స్ ఉంటాయి అనుకోండి. దీని లోపల అనేది బలమైన పదార్థాలు ఉంటాయి. శరీరానికి సంబంధించింది ప్రతి ఒక్కటి దీంట్లో ఈ పాలలో ఉంటుంది. ఆ పాల లోపల మీకు కొవ్వు పదార్థం 3.5% ఉంటుంది. దాని తర్వాత పాలు పలచగా ఉంటాయి. దాంట్లో వాసన ఉంటుంది. ఇందులో వాసన ఉంటుంది. దేశవాళీ ఆవు యొక్క పాల లోపల 5% ఫ్యాట్ ఉన్నప్పుడు దీంట్లో ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. దీని నెయ్యి కూడా చాలా అనేది డైజెస్టిబుల్ అంటే జీర్ణమైన ఈజీగా జీర్ణమయ్యే దాని లోపల నెయ్యి కూడా దొరుకుతుంది. దీని నెయ్యి అనేది 25 నుంచి 30 లీటర్ల పాలు తయారు ఉంటే 1 కిలో నెయ్యి తయారవుతుంది. దీని నెయ్యి ధర అనేది 2500 నుంచి 3000 రూపాయలు నెయ్యి ధర నెయ్యి అమ్మకం జరుగుతుంది. ఈ నెయ్యి వాడినచో మన బాడీ లోపల కొలెస్ట్రాల్ కానీ మన బాడీ లోపల అనేది రక్తం లోపల ఇంకా బ్యాడ్ అనేది ఇది కానీ ఏది పేరుకోపోదు. మన హెల్తీగా ఉంటుంది. టోటల్ అనేది డైజెస్ట్ అవుతుంది. ఈ నెయ్యిలో ఉన్న ప్రఖ్యాత వేరే నెయ్యి వాడితే దాని లోపల కొలెస్ట్రాల్ ఉంటుంది. దాని లోపల మీకు ఇంకా ఫ్యాట్ పదార్థాలు ఉంటాయి. ఇంకా అజీర్తి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వేరే నెయ్యి వాడితే దానికి మనకు ఇబ్బంది ఉంటుంది. శరీరానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దానికి ఉండే దీనికి కూడా తేడా ఇది. వేరే నెయ్యి గేదె నెయ్యి కానీ వేరే నెయ్యి కానీ అంటే శంకర జాతి పశువులకు వచ్చే నెయ్యి కానీ అది మీకు 500 నుంచి 600 రూపాయలకు కిలో దొరుకుతుంది. ఇది 2500 నుంచి 3000 రూపాయలు కిలో దొరుకుతుంది. దీంట్లో ఉన్న వ్యత్యాసము తేడా ఇది. శంకరజాతి ఆవుల లోపల హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ స్టాల్ ఫీడింగ్ లోపల ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే దానికి పొదుగు ఎక్కువ ఉంటుంది. పాల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత దాని లోపల బాడీ అనేది దాని శరీర బరువు ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని స్టాల్ ఫీడింగ్ లోపల పెంచినచో దాని పాల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. శంకరజాతి ఆవుల లోపల 25 నుంచి 30 లీటర్ల దాకా ఇచ్చే ఆవులు ఉంటాయి. దానికి ఇంకోటి ఏంటంటే దానికి ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే తట్టుకోలేదు. ఎక్కువ హీట్ తట్టుకోలేదు. దానికి హీట్ టెంపరేచరు 25 నుంచి 30 డిగ్రీల టెంపరేచర్లే అవి మంచిగా ఉంటాయి. 30 డిగ్రీల టెంపరేచర్ దాటిందంటే వాటికి రోగాలు జ్వరం కానీ దాంతో ఇతర రోగాలు కానీ సోకుతాయి. శంకరజాతి ఆవు లోపల పాల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. పాల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. పొదుగు అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని స్టాల్ ఫీడింగ్ అనేది వాడతారు. అదేవిధంగా దానికి మూపురం ఉండదు. శంకరజాతి ఆవులకు మూపురం ఉంటుంది. ఇప్పుడు దేశవాళీ ఆవులు వచ్చేసరికి దీనికి మూపురం ఉంటుంది. దేశవాళీ ఆవు లోపల పాల ఉత్పత్తి జరగడానికి మూపురం ఉన్న ఆవు లోపల ప్రొడక్షన్లో కానీ లేకుంటే పాల నాణ్యత కానీ పెరుగుతుంది. కాబట్టి దీనికి దానికి తేడా ఏంటంటే పాల లోపల నాణ్యత ఎక్కువ ఉంటుంది. దీని లోపల రోగాలు తక్కువ ఉంటాయి. దాని లోపల రోగాలు ఎక్కువ వస్తాయి. ఇది ఉష్ణోగ్రత తట్టుకుంటుంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా దేశవాళీ ఆవు తట్టుకుంటుంది. శంకరజాతి ఆవు తట్టుకోదు. దానికి మెడిసిన్స్ కూడా ఎక్కువ వాడాల్సి వస్తుంది. దాని లోపల కాల్షియం తగ్గుతుంది. కాబట్టి కాల్షియం కూడా ఎక్కువ పర్సంటేజ్లో ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దానికి దీనికి ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఇది 250 రూపాయలు రోజు ఖర్చు అయితే అది 350 రూపాయలు ఖర్చు వస్తుంది. కాకపోతే పాల ఉత్పత్తి ఎక్కువ వస్తుంది. కాబట్టి దాని లోపల తక్కువ రేట్ ఉంటుంది. కాబట్టి దానికి దీనికి సమానమైన సంపాదన ఉంటుంది. మార్కెట్ లోపల ఇప్పుడు 5-6 అనేది బ్రాండ్ పాలు అమ్ముతూ ఉన్నారు. ఒకటి జెర్సీ వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. దొడ్ల వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. హెరిటేజ్ వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. దాని తర్వాత ఏపీటీడీసీ వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఆ పాల నాణ్యత దాని లోపల టోన్ మిల్క్ అని హోల్ మిల్క్ అని టోన్ మిల్క్ లోపల ఏంటంటే ఫ్యాట్ పర్సెంట్ తక్కువ ఉంటుంది. 3.5 ఫ్యాట్ పర్సెంట్ ఉన్న టోన్ మిల్క్ 7.5 అనేది హోల్ మిల్క్ అని అమ్ముతూ ఉన్నారు. ఆ మిల్క్ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు, ఎలా ప్రొక్యూర్ చేస్తున్నారు, ఆ మిల్క్ లోపల ఏమేమి కలిసి వస్తుంది, అది మనం కొనే వాళ్ళకి ఏమో తెలియదు, అది మనము తెలుసుకోలేము కూడా. అది ఎందుకంటే ఊళ్ళ నుంచి పాల సరఫరా అవుతుంది, ఊళ్ళ లోపల పాల కేంద్రాలు ఉంటాయి, శీతల కేంద్రాలు ఉంటాయి, అక్కడ పాలు ప్రొక్యూర్ చేస్తారు. పాలు ప్రొక్యూర్ చేసి అక్కడ నిలబెట్టిన తర్వాత అది మళ్ళీ హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ HPDTs కానీ హెరిటేజ్ కానీ వీళ్ళందరూ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ అనేది పాశ్చరైజేషన్ చేస్తారు, బల్కులో పెడతారు, పాశ్చరైజ్ చేస్తారు. దీన్ని చేసిన తర్వాత డోన్ మిల్క్ క్రీమ్ తీస్తారు, టోన్ మిల్క్ అని ఓల్ మిల్క్ అని చేస్తారు. అందులో పడ ఏముంటుంది ఏందనేది మనకు తెలియదు, దాని నాణ్యత కూడా ఏందో తెలియదు. కాబట్టి అటువంటిది తెలియని వాటిని మనం కొనుక్కొని వాడిన ఇలా మనకు అనేది ఆ హెల్త్కి ఎటువంటి ఉపయోగం వస్తుంది వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి మనకు తెలిసింది మనకు ఈ డైరీ అంటే ఇది ప్రైవేట్ డైరీ ఫార్మ్స్ ఏదైతే పాలు అమ్ముతారో వాళ్ళు ఇవన్నీ చేయరు. కాబట్టి అందులో కూడా కొన్ని నీళ్ళు కలిపినా పర్వాలేదు, కానీ నాణ్యత మాత్రం ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ డైరీ ఫార్మ్స్ పాలు అనేది ఆ పాల కన్నా ఎక్కువ ఉచితంగా ఉంటాయండి.